అంటే ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రొడక్ట్ దాన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, సో లైక్ ద వే యూ లివ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ సబ్స్క్రైబ్ టు లాఫ్టర్. అంటే నవ్వుకోవడానికి మిమ్మల్ని మీరు అంట సమర్పించుకోండి. అంటే ఈ భూమి మీద నవ్వగలిగింది ఓన్లీ మనిషి ఒక్కటి. ఎగ్జాంపుల్, జంతువులు నవ్వింటే అసలు మనుషులు బర్దాజెస్టుడు కాదు. జస్ట్ ఒక అందమైన అమ్మాయి అందమైన డ్రెస్ వేసుకుని పోతుంది. జస్ట్ ఇమాజిన్, కుక్క నవ్వింది చప్పట్టు కొట్టుకుంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్తే అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, మస్కిటో ఫ్రీ కంట్రీ అని. అంటే అమెరికా క్లెయిమ్ చేస్తుంది మా దేశంలో అసలు దోమలు లేవు. సో ఇంగ్లీష్ రాని రోజుల్లో మస్కిటో ఫ్రీ అంటే ఫ్రీగా మస్కిటోలు దొరుకుతాయనుకుంటున్నారు. సో మస్కిటో ఫ్రీ కంట్రీ అంటే అమెరికాలో అసలు దోమలు లేవు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూసినాయి. అట్లా ఒకవేళ జంతువులు చప్పట్లు కొట్టి నవ్వి మాట్లాడింటే జంతువుల జాతిని మనిషి నాశనం చేసింటారు. ఓకే, అది పక్కన పెడితే. సో ఈరోజు నిన్న పర్ఫామ్ చేసిన యూనిలివర్కి ఇక్కడ బెంగళూరులో ఏ కంపెనీ యూనిలివర్. సో వాళ్ళు ఏం చేశారు, నాకు చాలా ప్రొడక్ట్స్ ఇచ్చారనమాట. తీసుకున్నది అటుపక్క. అంటే నా జీవితంలో సరిపడ జీవితకాలం స్నానం చేయొచ్చు. ఇవేమో స్టార్ హోటల్ ఎత్తుకొచ్చినవి. అంటే ఎవరికైనా నేను చాలాసార్లు ఎత్తుకొచ్చి గిఫ్ట్ ఇస్తా. ఈరోజు అవకాశం వచ్చింది. సో యూనిలివర్ ప్రొడక్ట్స్ అన్ని గిఫ్ట్ ఇచ్చారు. అయితే మన యూట్యూబ్లో ఈ ప్రొడక్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ పెడతారనమాట. సో నేను అక్కడి నుంచి కార్లో వస్తుంటే నాకు ఒక ప్రోడక్ట్ కనిపించింది. ఏంటి ఆ ప్రోడక్ట్? కొని నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే, ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రోడక్ట్ దాన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఏదో సబ్బో లేకపోతే వాషింగ్ మిషన్ అవన్నీ కొత్త కొత్తవి. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అనేది మొట్టమొదటిసారి భూమి మీద చేస్తున్నాను నేను అఫీషియల్గా. యు వాచ్ అండ్ ఎంజాయ్. ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చింది. తెలుసు కదా, తాటి ముంజ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రోడక్ట్. సో దీన్ని చక్కగా అన్బాక్సింగ్ చేసి ప్రకృతి నుంచి గాడ్స్ గిఫ్ట్ అఫ్కోర్స్ అందరికి అందుబాటులో ఉంది. మనం ఎవరు తయారు చేయలేరు, ఎవరు తయారు చేయలేరు. ఇది తయారు చేసి ఇంకెంత కరప్ట్ అయినా ఎట్లా తయారు చేస్తావు? అది కాయ లోపల పెరుగుతుందా? అది భూగర్భంలో. అయితే తాటి ముంజల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. అంటే తింటున్నాం కదా. అయితే తాటి ముంజలు అమ్మే చోట ఒక కామెడీ సన్నివేశం జరిగింది. ఎంత బాగుంది, ఫ్రెష్. నేను కారు ఆపి డ్రైవర్కి చెప్పి నేను కొనుక్కొని వస్తా, వెయిట్ చేయి. అక్కడికి వెళ్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ తాటి ముంజలు కొట్టించుకుంటున్నాను. లేతగా ఉండాలి ఇంటూ పిల్లల కోసం తీసుకెళ్తున్నా ఆబ్వియస్గా. దీంట్లో వాటర్ ఉంటుంది మన కొబ్బరి నీళ్ళలో. ఇవన్నీ పామ్ ట్రీస్, అంటే తాళజాతి వృక్షాల్లో తాటి, కొబ్బరి, ఈత, ఖర్జూరం, ఎడిబుల్ పామ్ ట్రీస్ అంటే తినగలిగేవి. అలాగే తినలేనివి కూడా ఉన్నాయి. ఇప్పుడు వలీషియా పామ్, మనకి పామ్ గార్డెన్ ఉంది కదా, అక్కడ దాదాపు 28 జాతులు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా అట్లాంటి దేశాల నుంచి వచ్చినవి. అయితే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలంటే అతను కొడుతున్నాడు, కొట్టితే వాటర్ని గారిపోతుంది. అతను ఇరిటేషన్, ఇతనికి కొట్టించిన తర్వాత నాకు కొట్టియాలి. సో నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏ వాటర్ అని గారిపోతున్నాయి, అసలు నేను దీన్ని తీసుకునేదే వాటర్ కోసం, వాటర్ అని గారిపోతున్నాయి అంటే అదే అది కొంత పలచగుంది దానిపైన తోలు, కొట్టే కొద్ది కారిపోతున్నాయి. ఏం చేయాలి? లేదు, అలా కాయ లేతగా ఉంది కానీ పైన దీని తోలు ఏమో లోపల లేతనే ఉన్నాయి. నీకు రాకపోతే నేను కొట్టి నేను కొడితే ఇక్కడే అని వాడు కొట్టు చూద్దామని వాడు ఇచ్చాడు. వాడు బ్యూటిఫుల్ కొట్టాడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చక్కగా బ్యూటిఫుల్ చెక్కితే వాడు వైఫ్ అన్నది. నిజానికి ఆ పని ఆయన చేయాలి, ఆయన చేసే పని నువ్వు చేయాలి అంటుంది మీ కథ అన్నది. అదే వాడు అంటున్నాను అంటే ఇప్పుడు నేను ఒక కాయ మంచిగా కొట్టినందుకు తాటి ముంజలు అమ్ముకోమంటారు. పోయి నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేయకపోతే అందరు నవ్వుకుందరు అయిపోయింది. అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది, వాళ్ళు కొడుతుంటే అరే నీ అమ్మ ఎంత పురాతనమైన ప్రోడక్ట్. ఇప్పుడు కొబ్బరికాయనేమో మనం లోపల ఓపెన్ చేయకుండానే బయట నుంచి ఇస్తాయి. ఇది ఆప్షన్ లేదు ఇంకా. ఇది పల్లి కూడా అతి పురాతనమైన ప్రోడక్టే.
అంటే దాన్ని ఓపెన్ చేసి తిని అట్లా నాకు టెంకాయ అంటే నువ్వు నువ్వు టెంకాయ కొడితేనే అది మళ్ళీ అందులో నుంచి వాటర్ వస్తుంది. ఇది అట్లా కాదు, ఇది కొద్దిగా ఎంత ఫ్రెష్ ఉన్నాయి అసలు ఫ్రెష్ ఉన్నది జర కొద్దిగా డ్యామేజ్ అయింది అనుకో తీయడంలో ఏమైనా వాటర్ చిమ్ముతుంది. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు డౌట్ వచ్చి ఎందుకు అట్లా తెలిసింది, ఐస్ యాపిల్ అంటారు. ఐస్ యాపిల్ ఎట్లయితే మెడిటేటర్స్లో ఒకటి మెడిటేషన్ లేదు, పైసల్లో ఆనందం లేదు, ఈ ఐస్ యాపిల్ ఐస్ లేదు, యాపిల్ లేదు. ఫారినర్స్ పట్టుకుంటే చల్లగా ఉంది తర్వాత చాలా పళ్ళకి వాళ్ళు యాపిల్ అని జోడిస్తారు, అది వాళ్ళ ఇంగ్లీష్ కల్చర్ అనుకో వాటెవర్. సో దీని తోలుతో పాటు కూడా తినేస్తారు కానీ తోలు చేదు ఉంటుంది. అట్లా కాకుండా తోలు తీసేసుకొని నీట్గా చాపుతోటి ఒక్కటిసారి లప్పుకుని తిన్నాం అనుకో టక్కున ఎన్లైటన్ ఉండేది అందరూ పోయి అదే చేయగలరు. ఇదే ఇది పొట్టకి జీర్ణశక్తికి చాలా మంచిది. అలాగని ఎక్కువ తిన్నాం అనుకో కాస్త వొమిటింగ్ సెన్సేషన్ కలుగుతుందని మనకు సైన్స్ చెప్తుంది. వొమిటింగ్ సెన్సేషన్ కొంచెం అంటే ఎక్కువ తింటే కాస్త నాసింగ్కి నాసీటింగ్ అంటారంటే ఏదో వామిటింగ్ అంటే వాంతికి అయిన భావన కలుగుతుంది. కాకపోతే ఎక్కువ ఎవరు తినడు బేసికల్గా. ఇప్పుడు మరీ కాస్ట్లీ అయిపోయినాయి, ఒక్కటి ఎంత పడితే 10 రూపాయలు పడింది కాబట్టి ఎవరు తినడు ఎక్కువ. మీరు ఎప్పుడైనా తీగలు తిన్నారు? తీగలు అప్పుడు అప్పుడు ఒకసారి తెచ్చింది తీగలని ఇట్లా పొడవుకుంటే ఇట్లా చీల్చుకుంటే ఇట్లా ఆలుగడ్డలాగా ఉంటుంది లోపల తెల్లగా ఉంటుంది పొడుగుది నల్లగా రోడ్డు మీద కాల్చి అమ్ముతారు అది గేంగులు. గేంగులు తిన్నా తిన్నా. అవి 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 ఎట్లా తయారై తెలుసు అసలు అంతకేంటివి? మీరే చెప్పారు కదా మీ ద్వారానే తెలిసింది అదేది వీటివే కదా ఈ తాటి తాటి మొలకలు మొలకలే తీగలు అన్న. సో పొట్టకి జీర్ణశక్తికి మంచిది కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచిది కాదంట. ఎందుకు మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు ప్రెగ్నెంట్ కాము కాబట్టి ఈ విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషను ఇంటర్నెట్లో ఉంది, ఇదేవో నేను అధ్యయనం చేసి చెప్తున్నాను అనుకో, జస్ట్ ఊరికే ఖాళీగా ఉండకుండా ఐఎమ్ జస్ట్ షేరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. అంటే నిజంగా ఒక చిన్న పండు లోపల ఆధ్యాత్మికతకు సంబంధించిన డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. ఈ పండును చూస్తే ఇందులో స్పిరిచువాలిటీ ఎక్కడ ఉందని చెప్తే చూడు, దాంట్లో వాటర్ ఫామ్ అవుతుంది, అది బయట నుంచి ఎవడు పోస్తలేదు, దానంతకదే తీసుకుంటుంది భూమిలో నుంచి లాగి ఆ మట్టిని ఆ మట్టి శక్తిని గాలిని సూర్యరశ్మిని కలుపుకొని ఈ తెల్లటి ఒక మంచు లాంటి గుజ్జు తయారు చేసుకుని దాంట్లో నుంచి వాటర్ తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది ప్యూర్ మైండ్. ఆ ప్యూర్ మైండ్ మేనిఫెస్ట్ కావాలంటే నువ్వు బయట సమాచారం మీద ఆధారపడితే ఎట్లా? ముడ్డిని భూమి కానీ చెట్టు రూట్స్ భూమిలో ఉన్నట్టు. అంటే ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్న భంగిమలో యూ బికమ్ ఎ ట్రీ. నీ రూట్స్ బలంగా ఏర్పడ్డ తర్వాత నువ్వు బయట సమాచారాల మీద, ఎవడో చెప్పిన మంత్రాల మీద, ఎవడో ఇచ్చిన పద్ధతుల మీద ఆధారపడకుండా నీ అంతకు నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి. నీ ఎగ్జిస్టెన్స్ని నువ్వు క్వశ్చన్ చేసి ఎలాంటి ప్రిజిల్స్ లేకుండా ఆన్సర్ అనుకో, అప్పుడు నీ మైండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పండు దాని వాటర్ లాగా వాటర్ అప్పుడు ఎవరికైనా అది నచ్చుతుంది. ఇది ఇప్పటిదాకా ఎవరు ఇలా దీన్ని గుర్తించకపోవచ్చు. సో మీరు కూడా తింటున్నట్టే అనుకుని తింటున్నాను అంటే అనుభూతి చేసుకుంటున్నా అంతే. అంటే నిజానికి కరెక్ట్ కాదు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అందుకే ఇప్పుడు నువ్వే ఈ సమస్త మానవ జాతి అనుకుని నీకు ఇచ్చిన. ఆహా సో ఫ్రెష్ ఇది కలిపా దీనికి చాలా పేర్లున్నాయి. తాడు గోళ అంటారంట బెంగాల్, ఎంత బాగుంది పేరు తాడు గోళ. తర్వాత మనమేమో ముంజల్ అంటాం, ముంజల్ అంటాం తమిళనాడులో నుంజల్ అంటారు, నుంజా నుంజా. సో తాడు గోళ, నుంజా, ముంజా, ఐస్ యాపిల్ దానికి రకరకాల శాస్త్రీయ నామాలు ఉన్నాయి, మనకు సంబంధం లేదు వాటితోటి. తాటి కళ్ళు కూడా కళ్ళు కూడా అంటే ఈ ముంజలు రాకముందే అది గీస్తేనేమో కళ్ళు వస్తుంది,
అందు కుండ పెట్టి ఏది కొయ్యలాగా దాంట్లో పెడతారు. నాకు నాకు జోక్ ఐడియా వచ్చింది. ఒక ఊర్లో వాడు ఉన్నాడు భూబల్ల, వాడు ఇంట్లో బస చేసిన తర్వాత వాడిని చెప్పిండు పొద్దున్నే పెద్ద మనిషి ముల్లా నసరుద్దీన్, అరే భూబల్ల పోయి పండ్ల పొడి తేపు అన్నాడు. పండ్ల పొడి వాడు దొంగకూడదు. వాడు పొద్దున్న పోయినాడు, సాయంత్రం వరకు రాలేదు. వాడు రాగానే ముల్లా నసరుద్దీన్ కోపొచ్చింది, మా అక్కలవాడే ఎప్పుడు పంపించినా పండ్ల పొడి తేమంటే తిట్టొద్దు తిట్టొద్దు, నేను ఊరంతా ఎత్తుకుని పక్క ఊరికి కూడా పోయించిన. అన్ని చోట్ల పళ్ళ రసాలే అమ్ముతున్నారు కానీ పళ్ళ పొడి ఎక్కడ అమ్ముతారు చెప్పేది? ఎవడేం చెప్తున్నాడో, ఎవడేం అర్థం చేసుకుంటుండో. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు అన్నీ అట్లే ఉంటాయి, ఏందో చెప్తున్నారు, ఎవడు నచ్చినట్టు కూడా అర్థం చేసుకుంటున్నాడు అసలు. అందుకే జెన్ ఏం చెప్తుంది, ఏం చెప్పదు జెన్ చెప్పనే చెప్ప సోదేలేదు చెప్పండి. లైఫ్ ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏంది చెప్పండి అంటే పోయి ఆ గ్లాస్ గడకరా అంటుంది జెన్. నేను గ్లాస్ తర్వాత గడుపుకొస్తా. లైఫ్ అంటే ఏంది అంటే ఆ గ్లాస్ గడుక్కొని రాకూడదు. గ్లాస్ గడుకొచ్చి అక్కడ పెట్టినాం, గడుకొచ్చిందా? లైఫ్ అంటే ఏంది? మంచిగా గడకరా, మళ్ళా పోయి గడుకొచ్చాడు. లైఫ్ అంటే ఏంది? గడుకొచ్చినావు కానీ అంత శబ్దాలు ఏంది, అంత వాటర్ వేస్ట్ చేసినావు ఏంది, మళ్ళీ గడకరాపో. తిట్టాడు ఇప్పుడు, మళ్ళీ వచ్చాడు. లైఫ్ అంటే ఏంది? మంచిగానే గడుకొచ్చినావు. ఓ పాట పాడేది లేదా అడిగేటప్పుడు, ఎందుకు నేను అంత కష్టపెడుతున్నాను, నేను చిన్న గ్లాస్ కడిగేటప్పుడు అంత గంభీరంగా ఎందుకుంటున్నావు, అంత మొహం ఎందుకు మాడుస్తున్నావు? నచ్చకపోతే చేయకడ, చేస్తే మంచిగా చేయి. సరిపోయాడు, చిన్న పాట పాడుతూ వచ్చాడు. అదే లైఫ్ అని చెప్పాడు. చేసే ప్రతి పని పరిపూర్ణ శ్రద్ధతో చేయగంతే. ఇది జెన్ను. ఇది అర్థమైన తర్వాత ఎవడే పుస్తకాలు చదివేది? అప్పుడు నువ్వు పుస్తకం చదివిన శ్రద్ధ చదువుతావు. ఇప్పుడు తాటి ముంజలు ఓపెన్ చేస్తున్నా, ఇది మెడిటేషన్ కాదా? ఒకవేళ మెడిటేషన్ కాకపోతే ఇదేంది, కూలి పనే? ఓన్లీ ఆధ్యాత్మిక గురువులు ఇస్తేనే డిస్కోర్స్ అవుతుందా? ఒక పని చేస్తూ అక్కడి నుంచి మాట్లాడడం అనేది రియల్ ఎక్స్పీరియన్స్, ఊహించి చెప్పడం కాదు. అందుకని ముందే డిక్లేర్ చేసిన సమాచారం ఏది నాది కాదు, తాటి ముంజ గురించి నాకేం తెలియదు, కానీ తింటే మాత్రం అద్భుతంగా ఉందని తెలుస్తుంది. అందులో కొడితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకుంటా. అది అక్కర్లేదు, నేను ఊరికే చెప్తున్నాను. పారాడాక్స్ అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా, ఐస్ యాపిల్లో ఐస్ లేదు, ఇందులో యాపిల్ కూడా లేదు. ఇది ఇంకోలు మందు పోసేది లేదు, ఏం లేదు. ఇంకో విషయం తెలుసా, ఇంటర్నెట్లో ప్రతి దాని గురించి సమగ్ర సమాచారం ఉంటుంది. నువ్వు ఏ వస్తువు కొట్టిన దాని మీద ఒక జోక్ ఉంటుంది. ఈరోజు ఇది ఇంటర్నెట్లో తాటి ముంజ మీద ఏమైనా జోక్ ఉందని చూస్తే ఒక్క జోక్ దొరకలేదు. అంటే చూడు ఎంత అనామకమైన ప్రోడక్ట్, ఎంత గొప్ప ప్రోడక్ట్. అది ఎక్కడ పెరుగుతుంది? ఇప్పుడే మా కాంత్ గారు ఫోన్ చేస్తే ఇది ప్రోడక్ట్ ఎట్లయితే అన్నాడు. ఇప్పుడు మానవ జాతిలో ప్రతిదీ ప్రోడక్ట్, చివరికి అమ్మాయితో సహా ధ్యానం ప్రోడక్ట్ అయింది, ఇప్పుడు ఆనందం ప్రోడక్ట్ అయింది, శ్వాస ప్రోడక్ట్ ఒకనొక సంస్థకి. శ్వాస ప్రోడక్ట్ అది అమ్ముతున్నారు దాన్ని. దాని గురించి కథలు కథలుగా చెప్పి నువ్వు ఇంతవరకు హాయిగా నడిచి శ్వాస తీసుకుని ఇప్పుడు స్పెషల్గా తీసుకుంటున్నావు. రామ్దేవ్ బాబా ప్రాణాయామం చెప్తున్నాడు. రాజీవ్ దీక్షిత్, రామ్దేవ్ బాబా ఇద్దరు కలిసి ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఒకనొక టైంలో రాజీవ్ దీక్షిత్ చనిపోయింది, ఆయన రామ్దేవ్ బాబాను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ వీడియో ఉంది, ఇది నేను చెప్తున్నది కాదు. ఏమన్నాడు? నేను నీతో పనిచేయను, ఎందుకంటే మన ఇద్దరం ముందే నిర్ణయించుకున్నాం మన జర్నీలో యోగాని ధ్యానాన్ని వ్యాపారం చేయకూడదని. అప్పుడు నువ్వేమన్నావు, ఎంతో అంత డబ్బు వస్తేనే మనం ప్రపంచానికి మొత్తం చేరవేయచ్చు, ఒక 10 కోట్లు అయ్యే వరకు వెయిట్ చేద్దాం. 10 కోట్లు వచ్చేసినాయి, అయినా నువ్వు వ్యాపారం చేస్తున్నావు. మళ్ళీ నేను ప్రశ్నిస్తే 100 కోట్లు వచ్చాయనుకో, మనం రిషికేశ్లో పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ధ్యానాన్ని ఫ్రీగా చేద్దాం, యోగాన్ని ఫ్రీ చేద్దాం. 100 కోట్ల తర్వాత కూడా 4000 కోట్ల వరకు ధ్యానాన్ని యోగాన్ని వ్యాపారంగానే మార్చాలి. అక్కడ నువ్వు శ్వాసించాలంటే పైసలు కట్టాలి. రాజీవ్ దీక్షిత్ సిన్సియర్ పర్సన్ కాబట్టి వచ్చేసాడు బయటికి. సో అతను మరణించాడు. అందరూ అనుకుంటున్నారు ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని, కానీ నా ఆత్మ చెప్తుంది సంబడీ మైట్ హ్యావ్ కిల్డ్ హిమ్. ఉండింటే రాజీవ్ దీక్షిత్ ఈ సీజన్లో తాటి ముంజ ఎక్కడో చూడ తిండే ఉంటుండే, ఎందుకంటే అతనికి చాలా ఇష్టం ఫుడ్ అంటే. చీర్స్. సో ప్రపంచంలో అందరికీ ఫుడ్ దొరకాలని అనుకుంటే తింటున్నా, కానీ అనుకున్నామని అయితే ఏది కావాలి.
ఇందులో కార్బోహైడ్రేట్ పుష్కలంగా ఉంటుంది. తర్వాత ఫైటో న్యూట్రాన్స్ ఇది రాసుకున్నా, ఫైటో న్యూట్రాన్స్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇది మన దేశ పండుగ. తాటి ముంజ అనేది తాటి చెట్టు అనేది మన దేశానికి కానీ కాదట, దీని ఒరిజిన్ సౌత్ ఆఫ్రికా. సో ఇప్పుడు మన ఇద్దరం అఫీషియల్లీ సౌత్ ఆఫ్రికన్స్. మనం వీసా లేకుండా సౌత్ ఆఫ్రికా పోవచ్చు. ఒక్కటే మాట చెప్పాలి, తాటి ముంజ తిన్నది అంటే వదిలేస్తారు. ఇంకొకటి కూడా తిందాం, బాయ్ చెప్తాం. మంచిగుంది కృష్ణ, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇది పండు అంటే ఇప్పుడు నేను కూడా దాన్ని ఏమంటారు నేటివ్ అంటే ఫస్ట్. ఇక్కడ మన పూర్వీకులు ఈ తాటికలు తాగేది కదా, అప్పుడైతే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఫస్ట్ పుట్టింది సౌత్ ఆఫ్రికాలో, అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చింది అన్నట్టు. నాకు తెలిసి కొన్ని వేల ఏళ్ల క్రితం ఉండకపోవచ్చు భూమి మీద. ఎప్పుడైతే ఈ కాంటినెంట్స్ అన్నీ కలిసాయో అక్కడి నుంచి పక్షో జంతువు ఎవడో ప్రయాణం చేసుకోవచ్చు ఒక టెంక. అప్పుడు ట్రావెలర్స్ ఏం చేస్తుళ్ళు, కొత్త కొత్త విత్తనాలు. ఇప్పుడు మా విజయరామునుడు కొత్త విత్తనం కనిపిస్తే దాన్ని తీసుకొని ఏదో చోట పాతేస్తాడు, ఆ చెట్టు శ్రద్ధగా పెంచి మళ్ళీ కొన్ని విత్తనాలు పెంచి నీకు కొన్ని విత్తనాలు ఇస్తాడు. అట్లా మెల్లగా దాన్ని వ్యాప్తి చేస్తాడు అన్నమాట. సీడ్ గ్యాదరింగ్, సీడ్ రిసోర్సింగ్ ఇట్లా ఉంటాయి. సో ఆ పద్ధతిలో ఎవరో ట్రావెలర్ తీసుకొచ్చిండొచ్చు నేను అజ్యూమ్ చేస్తున్నా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఏంగులు మన తర్వాత తాటి కళ్ళు మళ్ళీ ఇంకేంటి తాటి బెల్లం. జనాలు ఒక పిజ్జా తిన్నంత ఇంట్రెస్ట్ అయితే వీటిని తిన్నరు ఎందుకో మరి. ఇది ఒక అసలు ఎండాకాలంలోనే ఒక ఎండాకాలం వస్తుంది. త్రీ మంత్స్ ఇది సమ్మర్ క్రాప్ ఇది. రెండవది ఎవ్వడు వ్యవసాయం చేయక్కర్లే, వాటంత కవి నిజమైన కష్టజీవులే. ఎన్లైటెండ్ ట్రీ ఇది. ఇప్పుడు వరి ఉంది అనుకో, దానికి చాలామంది వాటర్ పోయాలి, ఎరువులు కొట్టాలి, క్షమించాలి, అవన్నీ ఇప్పుడు ధ్యాన మందిరాలకు వెళ్ళి మెయింటెన్స్ చేస్తున్న లాంటి వాళ్ళు. ఈ వరి ఇది రియల్ మెయింటెన్స్ లైక్ ఒక రమణ మహర్షి లాంటిది. అంటే తనను తాను అర్థం చేసుకుని తనకు కావాల్సిన తనే సారాన్ని గుంజుకొని ఇలా నిష్కామ కర్మ జస్ట్ 10 రూపాయలు ఇస్తే దాని యొక్క ఆత్మను తీసుకొచ్చి మన చేతిలో పెట్టి అక్కడ కొట్టే వ్యక్తి మొత్తం చెమటలు తడిచిపోయినట్టు ఎండ కొడుతుంటుంది. ప్రోడక్ట్ అనుకో కోల్గేట్ లాంటిదో లేకపోతే బ్రష్ ఈ చాకో ఒక్కటి తయారు చేస్తే బటన్ నొక్కితే కొన్ని లక్షలు బయటకు వస్తాయి. వాడు ఎంతమంది తింటున్నారో అన్నిసార్లు ఓపెన్ చేయాలి, అన్నిసార్లు ఒలిచేయాలి. నేను వాడి కష్టం చూసి చెప్పినా నువ్వు ఒలసక్కడ బాబు, నేను ఇంటికి పోయి ఒలుసుకుంటే ఈ మాత్రం పని నేను చేస్తాను. అక్కడ వచ్చి అందరూ బార్గెన్ చేస్తారు, 100కి 15 అన్నట్టు. నా నేనున్నప్పుడు 7 మంది వచ్చారు, అందులో 3 లేడీస్. ప్రతి ఒక్కరు అడిగారు 100కి 30 ఇవ్వమని, 100కి 20 ఇవ్వమని. వీళ్ళు ఒక ప్రొడక్ట్ ఒక డిమార్ట్కో ఎక్కడికో పోతే దేని ఎవరు బార్గెన్ ఫిక్స్డ్ ఏదైంది మన స్క్రీన్ ఆఫో లేకపోతే ఓడ్కానో బార్గెన్ చేయరు అక్కడ. దే ఫీల్ ప్రౌడ్. 5,000 10,000 రీసెంట్గా మా ఫ్రెండ్ వస్తే బ్లాక్ డాగ్ ఏదో తీసుకొచ్చాడు, 2,500 అంట ఫుల్ బాటిల్, 2,500 ఒక నైట తాగిపడేసి ఒక్కడే. అక్కడ ఏ బార్గెన్ లేదు అండ్ హీస్ ఫీలింగ్ ప్రౌడ్. పాపం ఈ బెచారా దీన్ని చూసి దీన్ని అందరు బార్గెన్ చేస్తారు, ఎంత చులకన అయిపోయింది. సో నా జీవితంలో నేను ఏది బార్గెన్ చేయలేదు. పర్టికులర్లీ మనిషి ఫిజికల్గా వర్క్ చేస్తూ ఏదైతే శ్రమిస్తూ మనకు అందజేస్తున్నాడో అసలు అక్కడ నేను బార్గెన్ చేయదలుచుకోలేదు. సరే నేను అతనికి ఎక్కువ డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ అతను మనస్ఫూర్తిగా అతను చెప్పాడు రేటు నేను ఇచ్చేశాను. ఇది ఒక చిన్న సిన్సియర్ అటెంప్ట్ అంతే. అబ్ కే బరస్ బీజ్ చివరిది. మన యూట్యూబ్ వీడియో చూసి తర్వాత బ్లూ బుక్ కూడా చదివి ఒక వ్యక్తి విజయవాడ నుంచి ఫోన్ చేశాడు. అతని పేరు రాజేంద్ర అనే పేరు గుర్తు చేసుకోవడం కోసం నెహ్రూ జువలాజికల్ పార్క్ గుర్తు చేసుకుని ఇప్పుడు అది రాజేంద్ర నగర్ కదా. అంటే ఏ విషయంలో ఫోన్ చేశారు? మీ మాటలు నన్ను ఆలోచింపజేసినాయి. తమరి మాటలు అతన్ని ఆలోచింపజేసి నేను అది అందులో ఒక మాట ఆచరిస్తున్నా, అది మీతో షేర్ చేసుకోవాలని వస్తున్నాను. సో ఆల్రెడీ హీ బుక్ ద ఫ్లైట్,
అండ్ టుమారో మార్నింగ్ 10 o'clock ఇక్కడ ఉంటాడు. నిజంగా ఇది చూసే వాళ్ళు నా దగ్గర ఉంటే వాళ్ళు కూడా ఒలిచిపెట్టుండేవాడిని. డోంట్ ఫీల్ అఫెండ్ అంటే వీడేదో తింటున్నాడు. నా ఉద్దేశం ఆశ చూపించడం కాదు. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆధ్యాత్మికమైన ప్రొడక్ట్ ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ మ్యానిఫెస్టెడ్ బుద్ధ. సో మీరు కూడా ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తే ఇక్కడ రోడ్డు మీద చాలామంది నిలబడి ఎండలో కొడుతుంటారు బాస్. తిని ఎంజాయ్ చేయండి, చాలా తక్కువ కాస్ట్ కాబట్టి షేర్ చేయండి. ఇప్పుడు మారుతుంది అది, లైక్ తాటి ముంజ, షేర్ తాటి ముంజ, సబ్స్క్రైబ్కు తాటి ముంజ.